హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఈ 2 డేస్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక నైట్ వీడియోలో చెప్పడం జరిగింది సిరి ఇచ్చిన హింట్స్తో ఓటింగ్ చేంజ్ అవుతుంది అని. ఇక్కడ అదే జరిగింది. శ్రీహాన్ ఫ్యాన్స్తో సిరి ఇండైరెక్ట్గా ఆదిరెడ్డికి ఓట్ చేయమని చెప్పడంతో ఓటింగ్ మొత్తం తారుమారైపోయింది. ఇక ఆదిరెడ్డి అయితే టాప్ 4లోకి రావడం జరిగింది. సో ఇక టాప్ 5 బెర్త్నైతే ఆదిరెడ్డి కన్ఫర్మ్ చేసుకుంది. ఇక్కడ శ్రీహాన్ ఓటింగ్ ఆదిరెడ్డికే కాకుండా శ్రీసత్య కూడా స్ప్లిట్ అవుతున్నాయి కాబట్టి ఓటింగ్ పోల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే టాప్ 1 ప్లేస్లో రేవంత్ ఉండగా టాప్ 2లో ఇనాయ ఉంది. ఇక 3rd ప్లేస్లో అయితే రోహిత్ ఉన్నాడు. 4th ప్లేస్లోకి ఆదిరెడ్డి వచ్చాడు. నెక్స్ట్ 5-6 ప్లేసెస్ని కీర్తి శ్రీసత్య వీరిద్దరూ షేర్ చేసుకుంటున్నారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా వీరిద్దరే ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే కీర్తినే ఎలిమినేట్ అవుతుంది. వీక్ స్టార్టింగ్లో టాప్లో ఉన్న కీర్తి ఎలిమినేట్ అవడానికి రీజన్ కూడా ఉంది. రేవంత్ ఫ్యాన్స్ అలాగే శ్రీహాన్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా కీర్తిని టార్గెట్ చేయడంతో పాటుగా ఇనాయ ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇనాయకి ఫినాలే వీక్లో ఓటింగ్ పెరగాలంటే రోహిత్ కీర్తి వీరిద్దరూ ఎలిమినేట్ అవ్వాలి, లేదా వీరిద్దరిలో ఎవరో ఒకరైనా ఎలిమినేట్ అవ్వాలి. సో ఇదే అజెండాతో ఇనాయ ఫ్యాన్స్ ఓటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ కీర్తియే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.